సంధ్యారాధనకు స్వాగతం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం ఇట్ల పలుకుతుంది. నేను మీకు తోడుగా వచ్చేదను, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. తోడుగా నేను వచ్చేదను అంటే అర్థం ఏమిటి అంటే మీకు ముందరగా నేను నడుస్తాను అని అర్థం. ప్రిలారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బానిసత్వంలోంచి బయలుదేరి వారు కానా దేశానికి వెళ్తున్నారు. దేవుని చేత వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశంలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందుకే నిర్గమకాండము అంటున్నాం. నిర్గమము అంటే బయలు వెళ్ళుట. అలా వాళ్ళు బయలువెళ్ళి వాగ్దాన భూమిలోకి వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుని మార్గం నుండి ఇజ్రాయేలు ప్రజలు తప్పిపోయారు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకురావటానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధి నుండి, అనగా దేవుని నుండి వైదొలిగి ఒక బంగారు దూడను చేసుకొని వాళ్ళు ఆరాధించారు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు కిందకు వెళ్ళు, ఇజ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేశారు అంటున్నప్పుడు మోషే కొండ దిగి కిందికి వచ్చాడు. పిల్లరా, దాని తర్వాత దేవుడి ఉగ్రత కొంతమందికి వచ్చింది, కొంతమంది పైకి దిగి వచ్చింది, వాళ్ళు చనిపోయారు. మిగిలిన వాళ్ళని వాగ్దాన భూమిలోకి మోషే నడిపించాలన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా, మోషే నేను ఇలాంటి ప్రజలతో నేను రాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పి దేవుడు మోషేతో పలికాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ముందరగా నడుస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను, నువ్వు వెళ్ళమన్నప్పుడు మోషే ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు నిట్టూర్పుతో. ఆయన ఏమంటున్నాడు అంటే, అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడ నుండి నేను వెళ్ళను అని నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో మోషే దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు తన దూతను పంపుతా అన్నప్పుడు నాకు దూత వద్దు ప్రభువా, నీ సన్నిధే నాకు కావాలి అని మోషే అడిగాడు. కారణం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఎటువంటిదో మోషేకు తెలుసు. ఆ ప్రసన్నత మోషేకు తెలుసు, ఎందుకంటే సీనాయి శిఖరంలో, హోరేబు కొండపై శిఖరంలో దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవుని సన్నిధిలో గడిపాడు. అది ఎంత అద్భుతమైన అనుభవమో మోషేకు తెలుసు, కానీ ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు. ప్రిలారా, ఈరోజు మనం అనుకోవచ్చు, ఓహో మోషే చాలా బాగా ప్రార్థన చేశాడు అని మనం అది చదివినప్పుడు విన్నప్పుడు మనం అనుకుంటుండొచ్చు. అది ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎలా మనం అన్వయించుకోవాలి అని అంటే, ఐగుప్తు అనేది లోకానికి సంబంధించింది ప్రిలారా, కానా దేశం అనేది మన పరలోక యాత్రకు సంబంధించింది, మరి మందరం కూడా అరణ్య యాత్రలో ఉన్నాం. బానిసత్వంలోంచి వాగ్దాన భూమిలోకి వాళ్ళు నడిచేటప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదిగో నా సన్నిధిని నేను నీకు ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు మోషేతో చెప్పాడు. ప్రిల్లరా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మోషే పలికింది ఏమిటంటే, నీ దూత వద్దు ప్రవ్వా, నీ ఆశీర్వాదాలు కాదు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు కావాల్సింది పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడమే కదా, నా దూతనిచ్చి నేను మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు మోషే పలికిన మాట ఏమిటంటే, మాకు ఈ లోక ఆశీర్వాదాలు కాదు ప్రవ్వా, నీ సన్నిధి కావాలి అని మోషే ప్రార్థించాడు. పిల్లరా, ఆఫ్రికా ఖండాల్లో అడవుల్లో చాలా రకాల తెగల వాళ్ళు నివసిస్తుంటున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన తెగలో ఒక ఆచారం ఉండేదంట. ఆ ఆచారం ఏమిటి అంటే, ఆ తెగ మీద ఎవరినైతే నాయకుడుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటాడో ఆ నాయకుడు ఏం చేయాలంటే, ఆ భయంకరమైన అడవిలో కటిక చీకటిలో ఇక్కడి వరకు మీరు వెళ్ళాలి అని ఒక స్థలాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఎవరైతే నాయకుడుగా ఉండగోరుతున్నాడో, నాయకుడుగా ఉండగోరిన ఆ వ్యక్తి అంటే రాజకుమారుడు, ఆయన రాజయ్యే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ రాజకుమారుడు ఏం చేయాలంటే, ఆ భయంకరమైన అడవి గుండా ప్రయాణం చేసి తన ప్రజలు ఏర్పరిచిన ఒక స్థలంలోకి వెళ్ళాలి. అంటే ఈ రాజుకు ధైర్యం ఉందా లేదా, మమ్మల్ని శత్రువుల చేతి నుంచి కాపాడగలుగుతాడా లేదా అని అక్కడ ప్రజలు
ఒక నాయకుణ్ణి ఎంపిక చేసే ముందు వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారంట. అలా ఒకరోజు ఆ నాయకుడి కుమారుడు ఇంకా నాయకుడు అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు రాత్రివేళ బయలుదేరి వెళ్ళాడంట. రాత్రివేళ కుమారుడు బయలుదేరినప్పుడు కుమారుడికి తెలియకుండా పిల్లరా ఆ కుమారుడి వెంట తండ్రి నడిచి వెళ్ళాడంట. తెల్లవారింది ఈ కుమారుడు ఆ గమ్యస్థానం చేరుకున్నాడు. అయితే తను ఆ గమ్యస్థానం చేరిన వెంటనే తనతో పాటు కొద్ది సమయం తర్వాత తన తండ్రిని చూసినప్పుడు ఆ కుమారుడు ఆశ్చర్యపోయి తండ్రి కుమారులు ఒకరినొకరు హత్తుకొని వాళ్ళు ఆనందించారంట. కారణం ఏమిటి అంటే తన కుమారుడికి ఏమైనా ఆపద వాటిల్లితే తన ప్రాణాలు కాపాడటానికి ఆ తండ్రి కుమారుడు వెనకనే నడిచాడు. పిల్లరా వాక్యం ఏం పలుకుతా ఉంది అంటే మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే ప్రాకారములను పడగొట్టువాడు మీ ముందు నడుచుచున్నాడు, వారు గుమ్మములను పడగొట్టి దానిలో దారి ఏర్పరచుకొని వెళ్ళుదురు, వీరి రాజు వీరికి ముందుగా నడుస్తున్నాడు, యావే వీరికి నాయకుడుగా ఉండును అని మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే మీ ముందున్న ప్రతి ఒక ఆటంకాన్ని ప్రభు మీ ముందు నడిచి ఆయన ఆ ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే నేను నీటిలో నడుస్తున్నా నీరు నన్ను ముంచివేయలేదు, అగ్నిలో నేను నడుస్తున్న అగ్ని నన్ను కాల్చివేయలేదు అని యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీవు వాగ్దానంలోకి వెళ్తూ ఉండగా నీ ముందున్న ప్రతి ఒక ప్రాకారం ప్రతి ఒక ఆటంకాన్ని నీ దేవుడు నీకు ముందుగా నడిచి ఆయన ఆ ప్రాకారాలన్నిటినీ అడ్డుగోటలన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన పడగొట్టిన ఆ దారిలో సునాసంగా మనం నడుచుకొని వెళ్ళడమే. అందుకే రాజు మీ ముందుగా నడుస్తాడు, యావేనే తన ప్రజలకు నాయకుడుగా ఉంటాడు అని మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ, ఈరోజు చాలామందికి దేవుని ప్రసన్నత యొక్క విలువ తెలియదండి. మోషేలాగా మనం కూడా ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. మోషే ఏమన్నాడంటే ప్రభా ఆశీర్వాదం కాదు నీ సన్నిధి నాకు కావాలి అన్నాడు. పిల్లరా సొదొమ గొమొర్రా ప్రాంతం చూస్తే లోతు ఎందుకు అది ఎంపిక చేసుకున్నాడంటే అది ఏదేను తోట వలె పచ్చగా ఉన్నది, కానీ దేవుని ప్రసన్నత అక్కడ లేదు. అక్కడ డబ్బుంది, లోక సౌఖ్యాలు సుఖాలు అన్నీ ఉన్నాయి, కానీ భయంకరమైన పాపము చేత ఆ పాప ప్రభావంలో లోతు కుటుంబం పడిపోయింది. చివరికి ఆకాశం నుండి అగ్నివర్షం అగ్ని గంధకాలు దేవుడు కురిపించి సొదొమ గొమొర్రని నాశనం చేయాల్సి వచ్చింది. మనుషులు చూడటానికి సొదొమ గొమొర్రా ఏదోనులాగుంది, కానీ దేవుని ప్రసన్నత అక్కడ లేదు. ప్రియమిడా ఈరోజు దేవుని ప్రసన్నత లేని సంబంధాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రసన్నత లేని ధనధాన్యాలు మనుషులని ఎక్కడికి కూడా నడిపించలేవు. దేవుని ప్రసన్నత లేని ఏ స్థలానికి కూడా మనం వెళ్ళినా దానిలో మనకు ఆశీర్వాదం ఉండదు. ప్రియులారా దేవుడు మనతో లేకపోతే ఈ లోక ఆధిక్యతలన్నీ కూడా వ్యర్థం. నీకు ధనముండని ధాన్యం ఉండని పేరు ప్రతిష్టలుండని ఈ లోకంలో మంచిదని నువ్వు ఏది అనుకున్నా ఏది నీకున్నా కూడా దేవుని సన్నిధి నీకు లేకపోతే సమస్తము వ్యర్థము అని మోషే గుర్తించాడు. అందుకే ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభా నీ సన్నిధి రాని ఎడల నేను ఇక్కడ నుండి నేను వెళ్ళనయ్యా అని అంటున్నాడు. ప్రియబిడ్డ సైన్యములకు అధిపతి రారాజు ఆయననే ముందు వెళ్తుండగా సమస్త ఆటంకాలని ఆయన కూల్చివేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు. మత్తయి సువార్తలో ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగిని తాకాడు. పిల్లరా ఆ కుష్ఠరోగి హృదయంలో ఉన్న ఒక ఆలోచన ఏంటో తెలుసా, ప్రభువా నీకు ఇష్టమైతే నేను స్వస్థత పొందగోరుతున్నాను, కానీ ఇది నీకు ఇష్టమా, ఒకవేళ నీ ఇష్టమైతే ఇది దయచేయి అన్నాడు. యేసుప్రభు ప్రార్థన చేసినాడు, ప్రభువా ఇది నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించమన్నాడు. ప్రియబిడ మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభా ఈ లోక ఆశీర్వాదాలు ఏవి కూడా వద్దు ప్రభా, నీవు నాతో ఉంటే చాలు అని అన్నాడు. ప్రియబిడ ఒక్క నిమిషం నువ్వు జ్ఞాపకం చేసుకో, నీవు దేవుని ప్రసన్నతను కోరుకున్నావా, లేక దేవుడిస్తున్న ఆశీర్వాదాలు నాకుంటే చాలు అని చెప్పి ఆశీర్వాదాలు నువ్వు పట్టుకొని ఉన్నావా? ఆశీర్వాదాలు ఒకరోజు నిన్ను ఎక్కడికి నడిపిస్తాయో తెలీదు. లోతు ఏదేను లాగా ఉన్న సొదొమ గొమొర్రని పట్టుకున్నాడు. చివరికి తన కుటుంబము నాశనమైపోయింది, కూతుర్లు పాపంలో పడిపోయారు,
భార్య ఉపస్తంభమైపోయింది ఏదోనో అనుకున్నాడు కానీ ప్రేబిడ వాళ్ళ జీవితాలు మోడుబారిపోయాయి అనేకలకు హెచ్చరికగా ఆ కుటుంబం మారిపోయింది నాకు ఏది వద్దు నాకు దేవుడు ఉంటే చాలు అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నాడు అందుకనే అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా ఆశీర్వాదము పొందుకున్న ఒక వ్యక్తిగా మనందరికీ కూడా పిల్లరా ఒక ఆదర్శవంతముగా ఆయన అడుగులో ఆ విశ్వాసంలో మనం నడవటానికి ఒక ఆదర్శాన్ని అబ్రహాము మన కోసం మొదలాడు ఈరోజు ప్రియబిడ్డ మోషేలాగా మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఏమిటి అంటే ప్రభా నీ సన్నిధి నాతో రాని ఎడల నాకు ఏది వద్దయ్యా అబ్రహాము లాగా మనం అడగాలి ప్రభా పచ్చగా కంటికి కనిపిస్తున్న ఏదోను కాదయ్యా నీవు నాకు కావాలి అని మనం ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రియబిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు ఏం చేస్తున్నా సరే దేవుడు నీతో ఉంటే అన్నిటిని అన్ని ఆటంకాలను పడగొట్టి ఆయన నడిపిస్తాడు అన్ని నాకున్నాయని దేవుడిని విడిచిపెడితే చివరికి నీ జీవితం నీ కుటుంబం నీ ఆత్మను కోల్పోవాల్సిన ఒక సమయం వస్తుంది నీ ప్రార్థన ఎలా ఉంది నువ్వేం కోరుకుంటున్నావు ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకుంటున్నావా లేక ఆశీర్వాదాలు ఇస్తున్న ఆ దేవుడు నీతో ఆ దేవుని సన్నిధి నీతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా కళ్ళు మూసుకుందాం మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా అవును నాయన ఈ లోకంలో మా కంటికి కనిపిస్తుంది చెవికి వినిపిస్తున్న వాటి మాత్రమే మేము నమ్ముతూ ఉన్నాం నా తండ్రి పరిశుద్ధాత్ముడా నాయన ఆ రోజు మోషే అంటున్నాడు ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడరా నేను ఇక్కడి నుండి కదలనన్నాడు ప్రభా అవును నీ సన్నిధిలో నీ ఆశీర్వాదాలని ప్రభా మోషే గుర్తించాడయ్యా ఈరోజు ఎంతోమంది నిజమైన ఆశీర్వాదం ఏమిటో గుర్తించలేని ఒక స్థితిలో ఉన్నారు ప్రభా నీ సన్నిధి మాకు కావాలి ప్రభా అవును నీవు ప్రాకారాలను పడగొట్టువాడవు నా తండ్రి మా ముందున్న ప్రతి ప్రాకారాన్ని పడగొట్టి మా ముందు మార్గం ఏర్పరిచిన ఆయన పరమ కానానుకు మేము చేరుటకు నా తండ్రి ఒక్కొక్క బిడ్డను మీరే సిద్ధపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. నిర్గమకాండం 33:14 దేవుని వాక్యం పలుకుతా ఉంది, నేను మీకు తోడై ఉండి మీకు విశ్రాంతిని కలగజేసేదని అంటున్నాడు. ప్రియబిడ్డ దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటే విశ్రాంతి మనతో ఉంటుంది. ఈ లోకంలో నీకు ఏది ఉన్నా అవి ఏవి కూడా నీకు పరిపూర్ణమైన విశ్రాంతిని అనుగ్రహించలేవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం అనుగ్రహిస్తున్నట్లు కాదు, ఇది పరలోకం నుండి నేనిస్తున్న శాంతి అని ప్రభు పలికాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆ శాంతి పొందుకున్నట్టుకు ఈరోజు ప్రభువుని మనం ప్రార్థించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.